చెప్పాల్సిన ఒకే విషయం దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ అండ్ ఇట్స్ అన్ అన్బేరబుల్ లాస్ పునీత్ వచ్చి మీరే చూసారు ఇట్స్ ఇట్స్ అన్బిలీవబుల్ ఒక మనిషి ఇంత అనేది కష్టం అంటే గవర్నమెంట్ చేశారని చెప్తే మనం నమ్ముతాం బట్ ఒక మనిషి వెయ్యి ఎనిమిది వందల పిల్లలకి చదువు ఫ్రీగా ఇచ్చే ఇచ్చేది కాకుండా ఆర్ఫనేజెస్ నడు నడిపేది కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపేది కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళలు డొనేట్ చేసేది ఇదంతా తలుచుకున్నప్పుడు ఇది విత్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ రియలీ వీ కాన్ బిలీవ్ ఇట్ స్టిల్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు వి స్టిల్ రియలింగ్ ఓ ద ఫ్యాక్ట్ వి స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ పునీత్ రాజ్ కుమార్ ఇస్ నో మోర్ ఆ ఏబీ చూసినప్పుడు సరే లైక్ వడ్ వర్స్ ఇట్ ఐ యాక్టర్ యువ లాస్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ మై రీమేక్స్ ఆయన చేసేడు అనుకుంటాను పునీత్ వెర్ ఎవర్ యు ఆర్ ఆర్ హార్ట్స్ ఆర్ ఆల్వేస్ కాలింగ్ అవుట్ ఫర్ యూ ఇది నాకు తెలీదు మనసారా అనిపించిన ఒక విషయం ఇప్పుడు పునీతుని చూసినప్పుడు సరే పునీత్ పునీతుని తలుచుకున్నప్పుడు సరే ఆ వెయ్యి ఎనిమిది వందల పిల్లలు చదివిస్తున్నాడు కదా నీ మిత్రుడిగా నేను నా వీలంత వరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నీ ఫౌండేషన్ కానీ నీ సంబంధ నీకు సంబంధించిన ఫ్యామిలీ కానీ దే విల్ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆ పిల్లలకి ఆ వెయ్యి ఎనిమిది వందల పిల్లలకి నేను నెక్స్ట్ ఇయరు నేను నా తరపు నేను చే నేను హామీస్తున్నాను నేను చేసిస్తాను నేను నడిపిస్తాను ఆ వెయ్యి ఎనిమిది వందల పిల్లలకి దిస్ నథింగ్ మోర్ టు సే ఐమ్ రియలీ సారీ పునీత్ ఈ సమయంలో ఇలాంటి ఒక ఫంక్షన్ పెట్టేది బట్ యూ స్టిల్ లింగరింగ్ ఇన్ అవర్ మైండ్ అండ్ హార్ట్స్